మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి గట్టిగా అరిస్తే వెంటనే ఇలా చేయండి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. కాకులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ భూమి మీద ఉన్న అనేక జీవరాశులలో పక్షులు కూడా ఒకటి. మనం ప్రతిరోజు అనేక రకాల పక్షులను చూస్తూ వాటి అరుపులను వింటూ ఉంటాం. మన దేశంలో ఇతర పక్షుల కంటే కాకికి దాని అరుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనం ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి. కాకి మన పితృదేవతల ప్రతినిధి అని హిందూ ధర్మాలు తెలియజేస్తూ ఉన్నాయి. కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు. ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని, ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు. ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి. పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలు ఇచ్చాడు. తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు. అవి చిరాయులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు. యమలోకంలో నరక బాధలను భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలకు కాకులు తిన్నప్పుడే నరకలోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నాడు యముడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువల్లనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు. అయితే ఇలాంటి కాకి మీ ఇంటి దగ్గరకు వచ్చి అరిస్తే వెంటనే ఇలా చేయండి చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, ధనలక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మీ ఇంటి దగ్గర కాకి అరుపు వినబడితే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకి చాలా గొప్ప పక్షి, తెలివైన పక్షి. అందుకే మన దేవుళ్ళు కాకులకు అనేక వరాలు ఇచ్చారు. ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమై, ఏం కాకి ఎందుకు ఈ తపస్సు, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. దానికి కాకి, ఏం చెప్పమంటారు స్వామి, మా రంగు గొంతు శబ్దం చూసి అందరూ అసహించుకుంటున్నారు. లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెళ్ళదీస్తూ ఉన్నాము. లోకంలో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తి గడిస్తున్నాయి. అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి, అదే నా కోరిక అంటుంది కాకి. అప్పుడు సూర్యుడు ఆలోచించి, పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు. ఆ పిండము నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుస్తుందని వరమిస్తాడు. ఇంకో వరం ఏమంటే, నా కొడుకు శనీశ్వరుడు, ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షులు ముందుకు రావటం లేదు, నువ్వు వాహనంగా ఉండు, ఎలాంటి ఇబ్బంది లేదు అని వరమిస్తాడు. అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు రెండు వరాలు ఇస్తాడు కాకికి. అలా కాకి శనీశ్వరుడికి వాహనం అవుతుంది. కొంతకాలం గడిచాక కాకి శనీశ్వరుని ప్రార్థించి, స్వామి, కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చటం వలన సరైన గౌరవ మర్యాదలు అందటం లేదు, ఇది ఒక్కటే సరిపోవటం లేదు, నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి. అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి, నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుంది అని వరమిస్తాడు. అప్పటి నుంచి కాకికి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది అనే నమ్మకం ఏర్పడింది. అందుకే దేవాలయాలలో పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడుతూ ఉంటారు. కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు అందరూ భావిస్తూ ఉంటారు. అలాగే ఇంటి దగ్గర కూడా చాలామంది రోజూ కాకులకు అన్నం పెడుతూ ఉంటారు.
ఇలా కాకి తను కోరుకున్న కీర్తిని పొందుతుంది. మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని మన పూర్వీకులు విశ్వసిస్తారు. మీరున్న ఇంటి దగ్గరకు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీ ఇంటి యజమాని చేసే పనుల్లో లేదా చేయబోయే పనుల్లో విజయం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి అరవటం శుభ సంకేతమే. కానీ చాలామంది కాకి ఇంటి దగ్గరకు వచ్చి అరిస్తే తరిమేస్తూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే, ఇంటి బయట కాకి అరిస్తే ఆ శబ్దానికి ఇంట్లోని దుష్ట శక్తులు పారిపోతాయి. కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చి కాకి అరిస్తే తరమకండి. ఒకవేళ కాకి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆపకుండా పదే పదే గట్టిగా అరిస్తే మీ ఇంటి యజమాని చేసే పనుల్లో విజయం వరిస్తుందని గుర్తించండి. ఎప్పుడైనా సరే కాకి మీ ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా అరిస్తే అది మీకు శుభవార్త, మోసుకు వచ్చిందని భావించి కొంచెం పంచదారను ఆ కాకి ఆహారంగా వేయండి. మీరు కూడా కొంచెం పంచదార నోట్లో వేసుకొని నోరు తీపి చేసుకోండి. ఇంకా మీకు ఆసక్తి ఉంటే కొన్ని బియ్యగింజలను కానీ కొంత ఆహారాన్ని కానీ ఆ కాకి సమర్పించండి. ఇలా చేసినట్లయితే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి కాకి మీ ఇంటి దగ్గరకు వచ్చి అరిస్తే అందరూ కూడా ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. అయితే కొంతమందికి కలలో కూడా కాకులు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. ముందు కళలను అర్థం చేసుకోవడానికి మనం కళను ఏ స్థితిలో ఏ సమయంలో చూసామో తెలుసుకోవటం అవసరం. కళల శాస్త్రం ప్రకారం కళలను భవిష్యత్తు అంటారు. మీరు కళలో ఏది చూసినా అది ఖచ్చితంగా ఏదో అర్థం కలిగి ఉంటుంది. అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాకుల గురించి కళలు కన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కళలో కాకి ఎలా కనిపించిందో గుర్తు చేసుకోవాలి. చాలామంది కాకిని అశుభ పక్షిగా పరిగణిస్తారు. ఇది పితృదేవత యమధర్మరాజుతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. గరుడ పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది. కాబట్టి కాకి కళలో కనిపిస్తే అది అశుభానికి సూచిక అనుకుంటారు. కానీ కళలో కాకిని చూడటం ఎల్లప్పుడూ కూడా దురదృష్టం, అశుభం కాదు. కొన్నిసార్లు కాకి కళలో కనిపిస్తే శుభం కూడా జరుగుతుంది. కళలో ఎగిరే కాకి కనిపిస్తే అది మంచి కళ కాదు. కళలో కాకి ఎగురుతున్నట్లుగా కనిపిస్తే మీరు త్వరలో మానసిక సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారని అర్థం. మీరు ఫ్యూచర్లో ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మీ సమయం, డబ్బు రెండూ కూడా వృధా అవ్వచ్చు. కళలో ఎగిరే కాకి కనిపిస్తే అది మీ ఉద్యోగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. కాబట్టి కళలో ఎగిరే కాకి కనిపిస్తే కాస్త జాగ్రత్త పడండి. డబ్బును పొదుపుగా వాడుకోండి. ఎవరితోనూ గొడవలు పడకుండా ముందే జాగ్రత్తగా ఉండండి. కళలో కాకి తలపై కూర్చున్నట్లుగా కనిపిస్తే అది కూడా అశుభకరమైన కళ. ఇలా కళలో కాకి తలపై కూర్చున్నట్లు కనిపిస్తే అది భవిష్యత్తులో రాబోయే మరణానికి సంకేతం. మీ ఇంట్లో లేదా మీకే జరగకూడనిది జరగవచ్చు. ఇలాంటి అశుభకరమైన కళ వస్తే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఇక మీరు కాకిని పట్టుకున్నట్లు కళ కన్నట్లయితే అది మీకు శుభ సూచకం. ఇలా కళలో కాకిని పట్టుకున్నట్లు కనిపిస్తే త్వరలో మీ కుటుంబ అవసరాలు తీరుతాయని అర్థం. ధనలాభము, వస్తులాభము, సంపద కలుగుతుంది అని అర్థం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.